తూర్పు గోదావరి జిల్లా గోకవర మండలం తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు శాంతి కళ్యాణం నిర్వహించారు. తంటికొండ దేవస్థాన మాజీ చైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్న దొర ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు హాజరై స్వామివారిని దర్శించుకుని కళ్యాణాన్ని కన్నులారా తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రావణ మాసం రెండవ వారం శని త్రయోదశి పురస్కరించుకొని భక్తులు కొండకు పోటెత్తారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, ఈ శాంతి కళ్యాణం నిర్వహించామని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా పాడి పంటలతో ధన ధాన్యాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నామన్నారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు భోజన సదుపాయాలను ఆలయ అధికారులు దగ్గరుండి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ 4 మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. పనిగారే కొంచెం తప్పకుండా రమేష్ గారు Thank you.